అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి దేశ విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారు, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగువారు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. గత 3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలలో ఇచ్చిన స్టేట్మెంట్, మనకు కూడా 3 రాజధానులు ఉంటే తప్పేమిటి అన్న దానిపైనే రాజధానులు ఎక్కడుంటాయి, ఎట్లా ఏమి జరుగుతుంది రాష్ట్రంలో అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తున్నారు. కానీ ఈరోజు రాజకీయాల్లో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈరోజు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు అసెంబ్లీలో మనకంటూ రాజధాని కావాలి, 33,000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతుల పక్షాన ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని నామకరణం చేసిన రోజు కూడా మేము మద్దతు తెలుపుతున్నాం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారంలో ఉన్నారు. ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అధికారంలో, అధికార పక్షంలో ఉన్నారు. కానీ ఈరోజు వీళ్ళందరూ 3 రాజధానులకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే గతంలో అమరావతికి ఎవరైతే మద్దతు పలికారో అదే నాయకులు ఈరోజు 3 రాజధానులు మనకు కావాలి అనేదానికి మద్దతు తెలుపుతున్నారు. అంటే ఈరోజు మీరు ఎవరి లాభం కోసం, ఎవరి స్వార్థం కోసం, ఎవరు కుటిల బుద్ధుల కోసం ఈరోజు మీరు చేస్తున్నారు ఈ రాజకీయం అన్నది చదువుకొని చిన్న బిడ్డని అడిగిన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి చెబుతారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సొంత సామాజిక వర్గానికి 200కు పైగా ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించిన ఏకైక పార్టీ వైకాపా పార్టీ. అలాంటి నాయకుడికి చిరంజీవి గారు మద్దతు, 3 రాజధానులకు మద్దతు తెలపటం, రాష్ట్రంలో చిరంజీవిని నమ్ముకున్న కార్యకర్త అభిమానులకు అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను. చిరంజీవి గారు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పుడు స్టేట్మెంట్ అన్నది రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలుసు. అదే విధంగా చిరంజీవి గారిని అభిమానించే అభిమానులు కూడా ఈరోజు తల దించుకునే పరిస్థితి తీసుకువచ్చాడు చిరంజీవి. అంటే ఇది మొదటిసారి కాదు. వైకాపా పిఆర్పి పార్టీ పెట్టి అతను ఎంట నడిచిన జనాన్ని, అభిమానులను పిచ్చిగా అభిమానించే అభిమానులను నడి సముద్రంలో ముంచేసినటువంటి చిరంజీవి గారు ఈరోజు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ కూడా లేని వ్యక్తి అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో నిన్ను అభిమానించిన పాపానికి నీ అభిమానులు ఈరోజు నువ్వు ఇది ఫేక్ న్యూస్, వైకాపా వాళ్ళు సృష్టించిన న్యూస్, ఈ స్టేట్మెంట్ మా హీరో ఇవ్వలేదు అని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ అది అబద్ధం. మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు ఇచ్చారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ పిచ్చి అమాయకులు, నిన్ను అభిమానించే అభిమానులు మా హీరో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అనే సంగతి వాళ్ళకు తెలిసినా మూకుడేసి మూసిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ ప్రయోజనం లేదు. నేను చిరంజీవి గారికి నేను ఒకటి తెలియజేస్తున్నాను. నీ సొంత ప్రయోజనాల కోసం నిన్ను నమ్ముకునే వాళ్ళను నువ్వు ముంచేయటం ఇది తొలిసారి కాదు. ఎన్నో సందర్భాలలో ముంచావు. కానీ ఈరోజు నీ విశాఖపట్నంలో స్టూడియో నిర్మాణం కోసం అయ్యి నువ్వు అడ్డమైన దారులు, అడ్డమైన గడ్డి కరుస్తూ ఈరోజు ప్రతి ఒక్కటి ఇటు మళ్ళీ చిరంజీవి గారికి, ఇటు మళ్ళీ స్టేట్లోనూ అన్ని రకాలుగా నువ్వు పాటలు పడుతున్నావంటే నీ వ్యవహారాలన్నీ కూడా మేము గమనిస్తున్నాం. గతంలో స్టేట్ డివైడ్ కావడానికి కూడా కారణం ఈరోజుకి కొంతమంది విశ్లేషకులు అనుకుంటుంటారు. దీంట్లో చిరంజీవి గారి పాత్ర కూడా ఉంది స్టేట్ డివైడ్ కావటానికి కారణం అని. కానీ పోసాని కృష్ణమురళీలారు లాంటి ఓ వ్యక్తులు చెబుతుంటే మేము విన్నాం మీ గురించి. కానీ ఈరోజు మేము మీకు మీ గురించి మాట్లాడాల్సింది వస్తుంది అన్నది
నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ గురించి మేము మాట్లాడాల్సింది, మేము ముందుకొచ్చాం. కానీ ఈరోజు నీ తమ్ముడు జనసేన పార్టీ పెట్టి ఓడిపోయి ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రజల పక్షాన పోరాడుతున్నాడు. ఈరోజు అతనుకున్న విలువ, అతనుకున్న మాట మీద ఉన్నటువంటి విలువ ఒక అన్నగా, ఒక చిరంజీవికి నీకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సినిమా యాక్టింగ్ నీ దగ్గర నీ తమ్ముడు నేర్చుకున్నాను అని చెప్పి ఎన్నో సభల్లో చెప్పడం మేము విన్నాం, కానీ రాజకీయం మాత్రం పవన్ కళ్యాణ్ గారిని చూసి మీరు నేర్చుకోవాల్సి ఉంది అని నేను ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను. పిఆర్పి పార్టీ ప్రచారంలో నిన్ను కోడిగుడ్లతో కొట్టింది నాకు బాగా గుర్తుంది, కానీ ఈరోజు నువ్వు ఇచ్చిన పనికి మాలిన పరంబోక స్టేట్మెంట్తో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ప్రజలు నీకు అదే విధంగా బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా నువ్వు ఇచ్చే స్టేట్మెంట్కు 33,000 ఎకరాలు రైతులు భూములు ఇచ్చిన రైతుల కన్నీటి రోదన మీరు గమనించారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. నీవు చెప్పుతుంటావు నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని, నేను ఎంతో కష్టపడి పైకొచ్చానని. ఈరోజు రైతుకు జరుగుతున్న అన్యాయం గురించి నువ్వు మాట్లాడావా అని నేను అడుగుతున్నాను. ఈరోజు అదే రైతు, అదే జగన్మోహన్ రెడ్డిని నమ్మి అదే రైతులు ఇంకొక చోట రాజధానికి భూములు ఇస్తే రేపు రాబోయే రాజకీయ నాయకులు, రేపు నీ తమ్ముడు వస్తాడో లేక బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందో రాష్ట్రంలో, రేపొచ్చే నాయకులు మార్చరు. రాజధానులు ఇక్కడనే ఉంటాయి, 3 రాజధానులే ఉంటాయి, ఇయే కంటిన్యూ చేస్తామని నువ్వు చెప్పగలవా, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వగలవా అని చెప్పి నేను ఈ సందర్భంగా నిన్ను అడుగుతున్నాను. నీవు చరిత్రలో నీచమైన రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే చరిత్రలో మిగిలిపోయే నాయకుడు వ్యక్తి సినిమా హీరో చిరంజీవి. నీవు ఈరోజు ఒక స్టేట్మెంట్ రాజకీయాల గురించి నువ్వు మాట్లాడుతుంటే సిగ్గన్నా ఉందా, నీకు సిగ్గన్నా ఉందా మరొకసారి అడుగుతున్నాను. సిగ్గనేది నీకు తెలియకపోతే ఎక్కడన్నా దొరుకుతుందేమో, ఒక చెంచాడు కొనుక్కొచ్చుకో. డబ్బున్న వ్యక్తివి, బాగా బలిచిన వ్యక్తివి కదా. ఇప్పుడు కాపులు 5% రిజర్వేషన్లు జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు, నువ్వెందుకు మాట్లాడలేదు? వైకాపా ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతుంది, నీకు ఏమంతా రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు బంద్ చేశాడనా, అమరావతి నిలిచిపోయిందనా, పోలవరం నిలిచిపోయిందనా? ఆయన చేసిన సంక్షేమ పథకాలన్నీ నీకు ఏ విధంగా ఎంత అంత నీకు ఏ సొంత ప్రయోజనం, ఎంత సొంత లాభం ఏమి ఆశించి నువ్వు వచ్చి బయటకు వచ్చి కలుగులో ఇంచి బయటకు వచ్చి నువ్వు ఈ స్టేట్మెంట్ ఈరోజు ఇచ్చావు? రాష్ట్ర ప్రజలకు అందరికీ నువ్వు తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అందరి వాడు చిరంజీవి అనుకున్నాం, కానీ కొందరు వాడే చిరంజీవి అని చెప్పి మాకు వైకాపా పిఆర్పి పార్టీ పెట్టి విలీనం చేసిన రోజే చిరంజీవి అనేవాడు కొందరు వాడే అన్న సంగతి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. కానీ పిచ్చి జనం రామారావు గారి తర్వాత సినిమా ఫీల్డ్లో అంతే అభిమానంతో అభిమానులు నీకున్నారు, కానీ అభిమానించిన వాళ్ళు అభిమానించి నిన్ను అభిమానించిన పాపానికి ఈరోజు వాళ్ళను తలెత్తుకోనీయకుండా, రాష్ట్రంలో తల ఎత్తుకోనీయకుండా తల దించుకునే పరిస్థితి ఒక చిరంజీవిగా నువ్వు చేస్తున్నావు. ఈరోజు నువ్వు ఇచ్చిన తప్పుడు స్టేట్మెంటు వాళ్ళు సోషల్ మీడియాలో మా హీరో ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, వైకాపా పార్టీ సిగ్గుమాలిన పార్టీ ఇది ఈ విధంగా ప్రచారం చేసుకుంటుంది అని ఈరోజు మాట్లాడుతున్నారు, లేదు నేనే ఈ స్టేట్మెంట్ ఇచ్చాను అని నువ్వు టీవీల ముందరకు వచ్చి మాట్లాడవలసిందిగా ఈరోజు నేను చిరంజీవి గారిని అడుగుతున్నాను. మీలాంటి పెద్ద వ్యక్తులు మాట్లాడే ముందు, ఇచ్చే స్టేట్మెంట్లు ముందు మీలాంటి వాళ్ళు మాట్లాడితే ఎంతో ఎన్నో లక్షల మంది దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు, ఎందుకంటే మీకంటూ అభిమానులు ఉన్నారు. కానీ మాలాంటి వాళ్ళు మాట్లాడితే అంతవరకు రాదు.
నేను ఈ సందర్భంగా మీకు ఒకటే ఒకటి గుర్తు చేస్తున్నాను సార్. గత 5 సంవత్సరాలలో చంద్రబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాపులు ఎన్నో ధర్నాలు చేశారు రిజర్వేషన్ల గురించి, హుదూద్ తుఫాన్ జరిగింది, ప్రత్యేక హోదా గురించి ఎన్నో ధర్నాలు చేశారు, రోడ్లపైన కూర్చున్నారు, మానవహారాలు చేశారు రాష్ట్ర ప్రజలంతా, స్టూడెంట్లంతా. హుదూద్ తుఫానుకు కానీ జరిగినటువంటి సన్నివేశాలలో ఎక్కడా కానీ చిల్లి గవ్వగూడ జోబిలోంచి ఇదిలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో ఒక చిరంజీవి. సినిమా జీవితంలో ప్రజలను అడ్డపెట్టుకొని పిచ్చి జనాలను అభిమానులుగా చేసుకున్నటువంటి మీరు ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా రాష్ట్రం గత 5 సంవత్సరాలలో ఎప్పుడైనా ఇలాంటి పనికి మాలిన స్టేట్మెంట్, ఒక్క ప్రజల కోసం ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీరు మాట్లాడే ముందు గతంలో జరిగిపోయిన రోజులు, జరుగుతున్న రోజులు ప్రతి ఒక్కటి గమనించి రాష్ట్ర ప్రజలు మనోభావాలు, నీ అభిమానులు, నీ తమ్ముడు అభిమానులు, మెగా అభిమానులు టోటల్గా మనసులు మనోభావాలు దెబ్బతీయకుండా స్టేట్మెంట్, మంచి స్టేట్మెంట్ ఇవ్వాలని నీతి నిజాయితీగా ఇప్పటికైనా ప్రజల పక్షాన, తమ్ముడు పక్షాన, పవన్ కళ్యాణ్ పక్షాన నిలబడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినటువంటి మిత్రులందరికీ, ఎంతోమంది చిరంజీవి అభిమానులు నా స్నేహితులు ఉన్నారు, కానీ ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఇది ఫేక్ న్యూసు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఎంతోమంది నా స్నేహితులే మెసేజ్లు పెడుతూ, పోస్టులు పెట్టుకుంటూ ఈ ఇతను ఇచ్చిన నీచమైన స్టేట్మెంట్ను మూకుడేసి మూసిపెట్టి గంప కింద కప్పెట్టాలని చూస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది ఇచ్చిన స్టేట్మెంట్ ఖచ్చితంగా ఇతను చిరంజీవి వెనక్కు తీసుకోవాల్సిందిగా నేను చిరంజీవికి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ వీడియో చూసిన మిత్రులందరూ చిరంజీవి వరకు చేరే వరకు ఈ వీడియోను షేర్ చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.